లేదు కదా 18 ఎకరాలు ఏం చూపిలే సార్ మన అమ్మ వాడి రిఫ్లెక్ట్ అవుతాందా అమ్మ వాడికి మాత్రమే పెండింగ్ చూపిస్తాను సార్ నేతను నేస్తే అన్ని పడతాను సార్ లాస్ట్ ఇయర్ క్లియర్ అయిపోయింది సార్ క్లియర్ అయిపోయింది సార్ లేదు కదా 18 ఎకరాలు ఏం చూపిలే సార్ మన అమ్మ వాడికి ఈసారి వింటే అక్కే చెప్పింది అక్కే వాలంటీర్ వాడికి మొన్న వచ్చిన అమ్మ వాడి అప్పుడు కూడా ఇంకా లేదమ్మా మీకు ల్యాండ్ చూపిస్తాను అందుకే మీరు రాలేదు అని చెప్పాను ఒక్క నిమిషం తల్లి ఇప్పుడేమో క్లియర్ అయిపోయింది అంటాను ల్యాండ్ ఏం లేదు చూపిటంలే మరి అమ్మఒడికి ఎందుకు చూపిస్తుంది ఎవరు వెల్ఫేర్ ఎక్కడమ్మా ఏమి సార్ నేతన్యాసంలో ఆశీర్ పడింది సార్ గ్రీవెన్స్ రాజేసి ఉంటే ఇప్పుడు కూడా ఫైనల్ ఎలిజిబుల్ ఇస్తే ఉంది సార్ అవును అమ్మఒడిది ఏమి అమ్మఒడి ఒక్కసారి కూడా లేదు సార్ 5 ఏళ్ళలో ప్లీజ్ సార్ నువ్వు చెప్పేస్తున్నావు నీ బాధ అయిపోయింది అలా కాదు కదా గ్రీవెన్స్ రైజ్ చేసినామని కాదు కదా డబ్బులు పడాలి కదా ఎప్పుడు అడిగినా కూడా అదే చెప్తారు సార్ 6 స్టెప్ లో పెట్టినాము గ్రీవెన్స్ లో పెట్టినాము 6 స్టెప్ అనే కాలం ఎప్పుడో పోయిందిలే తల్లి మీరు ఒకసారి అక్కడ స్థలం చిన్నప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పినా మీకు నేను నీకు ఆడ స్థలం ఉంటే మరి స్థలం ఎట్లా వచ్చింది అది ఇంకా భూమి రానప్పుడు భూమి రాకముందు అది మళ్ళీ భూమి వచ్చింది వేరు కూడా డబ్బులు ఇచ్చినప్పుడు భూమి కరోనాలో సార్ మాకు వచ్చింది భూమి అంటే ఆ దీంట్లోక లింక్ అయినేదా ఇప్పుడు రికార్డులలో అయితే లేదు కదా ఇప్పుడు 18 ఎకరాలు అయితే లేదు అమ్మా దాంట్లో యాక్టివ్ లేదు కానీ అమ్మ కూడా ఎందుకు మిస్ అయింది నువ్వు కాదు నిన్ను కాదు అయిపోయింది ఏమి వాళ్ళ దిక్కు కాదు మీరు చెప్పాలా ఇప్పుడు సచివాలయం అనేది ఒక యూనిట్ ముందు తీసేపి చేసే విఆర్ఓ ఎక్కడ ఇంకా స్టిల్ ఇట్స్ రిఫ్లెక్టింగ్ చూడు స్టిల్ ఇట్స్ రిఫ్లెక్టింగ్ నువ్వేం చేస్తున్నావు మరి ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళు చేతిలో ఉండేదే కదా కొత్తగా భూమి వల్పోని 18 ఎకరాలు వెళ్ళాడిందో చూపిపోని అదన్న విఆర్ఓగా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంకా కూడా ఇంకా రికార్డ్స్ ప్యూరిఫై చేసుకోలేకపోతే ఎట్లమ్మా ఏం చేస్తున్నావు మళ్ళీ నీ దృష్టికి రాలేదనడం ఏంది తప్పు కదా ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇట్లాంటివి ఏమ్మా నిన్నే ఆర్ యు రెగ్యులర్ విఆర్ఓ టు దిస్ ప్లేస్ మళ్ళీ నువ్వు నీ తప్పిదం వల్ల వాళ్ళు ఎందుకు సఫర్ కావాలి నమస్తే నీ తప్పిదం వల్ల వాళ్ళు ఎందుకు సఫర్ కావాలి అంటున్నాను అమ్మఒడి వీళ్ళకి 10 ఎకరాలు భూమి లేదు కానీ భూమి ఉంది అని చెప్పి రిఫ్లెక్ట్ అవుతుంది అన్ని దాంట్లో చూపిస్తుంది అమ్మఒడి దాంట్లోకి ఇది అవుతుందంట సార్ ఇమ్మీడియట్గా క్లియర్ అప్ చేసేసేయండి ఈరోజు తహసీల్దార్ దగ్గర మీరు పర్సనల్గా మీరు దగ్గర నుంచి పోయి తహసీల్దార్ దగ్గరికి పోయి క్లియర్ చేయించుకోండి హూ ఇస్ ద అడ్మిన్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మా సచివాలయం ఏదో యూనిట్ ఆడ చెప్పలే వీళ్ళు చెప్పలే ఇట్ రాంగ్ కదా ముప్పై ఈజ్ బిగ్ నెంబర్ కదా మేము ఎన్నిసార్లు అడిగింటాము 30 ఈజ్ చాలా బిగ్ నెంబర్ ఏం గ్రీవెన్స్ పెడుతున్నాం రిమూవ్ చేయడానికి గ్రీవెన్స్ ఎందుకు కరెంటు ఉందంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి రికమెండ్ చేస్తే వాళ్ళు తీసేస్తారు భూమి అంటే ఎంఆర్ఓకి పంపిస్తే వాళ్ళకి తీసేస్తారు ఒకవేళ ఆఫ్ కాస్ట్లో తప్పుగా పడి ఉంటే కమిషనర్కి పంపిస్తే వాళ్ళు రికమెండ్ చేసి తీసేపిస్తారు 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాయి కదా నాకు వీళ్ళు జగనన్న సురక్షలో స్ప్లిట్స్ కూడా అసలు ఎన్ని ఐడెంటిఫై చేసినారో తెలియదు ఏం నెంబరో తెలియదు వాలంటీర్లలో మీకు స్ప్లిట్లు ఎన్ని ఉన్నాయంటే వాళ్ళు 20 పైకి చెప్తారు వీళ్ళు చూస్తా అంటే 4-5 కంటే ఎక్కువ చెప్తారట లేదు మరి అసలు పెట్టుకునేదే దానికోసం కదా సురక్ష పెట్టినదే దానికోసం మళ్ళీ ఇంకా ఏమన్నీ ఏంటి ఇవి
ఒకసారి చూడండి సచివాలయం వైజ్ అన్ని తెప్పించుకోండి. దట్ షుడ్ బి ఇన్ సాచురేషన్ మోడ్. ఎవరున్నా కానీ ఏదున్నా కానీ మొత్తం అన్ని క్లియర్ ఆఫ్ కావాలి. చేసి వాళ్ళలో పెన్షన్ ఎలిజిబిలిటీస్ అలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా అప్లోడ్ చేసేటట్లు పెట్టమని చెప్పారు. సో దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. అంటే ఈ కేసులలో కూడా 30 కేసులు ఎలా ఉంటాయి? మరి ఏం చేస్తున్నట్టు మరి అది అలాగే రిఫ్లెక్ట్ అయ్యి చూపిస్తుంది. గ్రీవెన్స్ కాదు కదమ్మా, తహసీల్దార్ ఆఫీస్లో పోతే క్లియరెన్స్ చేస్తారమ్మా. అవును, అది ఎవరికి క్లియర్ చేయాలా? ఒకసారి చూసి జేఎస్డబ్ల్యూసీ నుంచి సాయంకాలం తీసుకోండి, డీటెయిల్స్ తీసుకో అన్ని. ఈమెద చూడండి అమ్మబడిది అంట, డీటెయిల్స్ తీసుకుంటాం. సో ఇట్స్ వాస్ట్. ఎవరంటే వాళ్ళు వస్తుంటారు, ఏరియాలలో పోతుంటారు. ఇంతకుముందు 53 మందికి ఉండేదే ఇది, రెండుగా స్ప్లిట్ చేసాం మళ్ళీ సచివాలయాలు తెచ్చి. స్టిల్ మనం కాకపోతే ఎట్లా? నేత నేస్తం క్లియర్గా ఉందా? పడిందమ్మా నేత నేస్తాం. ఇది పడతాది లెక్కలమ్మా, ఇది మా తప్పే అమ్మా. బై యాన్యువల్స్ అని ఉంటుంది, అంటే ఎవరి నెల 6 నెలలకు పథకాలు పడనివన్నీ కూడా మేము మళ్ళీ చేపిస్తూ ఉంటాం. సరే, అది క్లియర్ చేపిస్తామా? జేఎస్డబ్ల్యూఎస్లో ఏదో సమస్య ఉన్నట్టుంది, మేము చేపిస్తాంలేమ్మా. సరేనా, ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉందా? ఎనుగోడు పడక రాలా? నమస్తే అక్క, నా అడిగారా. బాగున్నా పెద్దమ్మా?